చుక్కకూర బేబీ కార్న్ కి కావాల్సిన పదార్థాలు. చుక్కకూర 2 కప్పులు, బేబీ కార్న్ 1 కప్పు, ఉల్లిపాయ 1, పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, కారం 2 టేబుల్ స్పూన్లు, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. చుక్కకూర బేబీ కార్న్ తయారు చేసుకునే విధానం. ఒక ప్యాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో చుక్కకూర వేసి వేగనివ్వాలి. తర్వాత ఉప్పు, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. తర్వాత ఉడికించిన బేబీ కార్న్ వేసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన చుక్కకూర బేబీ కార్న్ రెడీ.